శివ పురాణము 31వ భాగము పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా తమకు కుమారుడు కలిగాడని చాలా సంతోషించారు వెంటనే కైలాసము నుండి ఒక రథమును పంపి కుమారస్వామిని కైలాస పర్వతం మీదకి తీసుకుని వెళ్ళారు తల్లి పార్వతీదేవి పిల్లవాడిని చూడగానే పరవశించిపోయి ఎదురు వచ్చి మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టుకుంది ఆయన కూడా పరవశించి మూడవ వాడికి వినపడకుండా సన్ముఖుడు కుడి చెవి దగ్గరకు తీసుకుని ఆయుష్మాన్ భవ అని 6 మార్లు అన్నాడు ఇప్పుడు జరగవలసిన దేవకార్యం ఒకటి ఉంది అదే తారకాసుర సంహారం సుబ్రహ్మణ్యుడి శక్తి సామాన్యము కాదు తారకుడిని ఎదిరించడానికి వీలుగా దేవతలందరూ తమ శక్తులన్నింటినీ కుమారస్వామికి ధారపోశారు పార్వతీ పరమేశ్వరులిద్దరూ కలిసి త్రిశూలము పినాకము పాశుపతాస్త్రము గొడ్డలి శక్తి శూలమును ఇచ్చారు శంకరుడు వెనక్కి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని సాంభవి విద్యను కూడా కటాక్షించాడు బ్రహ్మదేవుడు వేదములను యజ్ఞోపవీతమును గాయత్రి మంత్రమును కమండలమును బ్రహ్మాస్త్రమును శ్రీ మహావిష్ణువు వైజయంతి మాల కంఠాహారము ఐరావతమును వజ్రాయుధమును వరుణుడు ఒక శ్వేత ఛత్రమును రత్నమాలను సూర్యుడు మనోవేగము కలిగిన రథమును కవచమును యముడు యమదండమును చంద్రుడు అమృత కలసమును అగ్ని మహాశక్తిని వాయువు వాయు వ్యాస్త్రమును కుబేరుడు గదను మన్మధుడు కామశాస్త్రమును ఇచ్చారు పాలసముద్రము అమూల్యమైన రత్నములను రత్నములతో కూడిన ఒక అంజను బహుకరించింది అమ్మవైపు తాతగారైన హిమవంతుడు వచ్చి కట్టుకోమని పట్టుబట్టలు ఇచ్చాడు గరుత్మంతుడు చిత్రబరుణుడు అనబడే ఒక నెమలిని అరుణుడు తామ్రాచూడు అనే కోడు పుంజును బహూకరించారు అదే కుక్కుట ధ్వజము పార్వతీదేవి వెనక్కి పిలిచి గొప్ప చిరునవ్వును కానుకగా ఇచ్చిందట అందుకే మీకు సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంలో అన్ని చోట్ల చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాయి అంతేకాక ఐశ్వర్యమును చిరంజీవిత్వమును ఇచ్చింది లక్ష్మీదేవి సంపదను కంఠాహారమును ఇచ్చింది సావిత్రీదేవి సకల విద్యలను ఆయనకు ఇచ్చారు ఇప్పుడు దేవేంద్రుడితో దేవతలతో కలిసి ఆయన తారకాసుర సంహారమునకు బయలుదేరాడు దేవ సైన్యంతో కూడి వెళ్ళిన వాడై దేవసేనానిగా తారకాసుర సంహారం చేశాడు లోకములన్నీ ఎంతగానో మురిసిపోయాయి యుద్ధానంతరం సుబ్రహ్మణ్యుడు సంతోషంగా తిరిగి కైలాస పర్వతమును చేరుకున్నాడు అరిష్టనేమి అనబడే ఒక ప్రజాపతి కుమార్తె దేవసేన ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలు ఉంది ఒక రోజున దేవసేన తన చెల్లెలైన దైత్యసేనతో కలిసి ఆడుకుంటుంది ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు ఆవిడ బిగ్గరగా కేకలు పెట్టింది ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెళుతున్నాడు ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుని సంహరించి అరిష్టనేమి కుమార్తె అయిన ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవాళ నుంచి పెంచుకుంటాను దైత్యసేనని నీ దగ్గర ఉంచుకో దేవసేన నా దగ్గర పెరుగుతుంది అని అరిష్టనేమికి చెప్పి ఆమెను తీసుకు వెళ్ళి పెంచాడు ఈ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే ఇంద్రునికి ఒక ఆలోచన కలిగింది ఈ దేవసేనను దక్కించుకోగలిగిన వాడు పరాక్రమంతో పాటు కారుణ్యము అపారంగా కలిగిన వాడి ఉండాలి అటువంటి వాడికి ఇచ్చి వివాహం చేస్తాను అనుకున్నాడు ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది తారకాసురుడి తమ్ముడు శూరపద్ముడు ఆ శూరపద్ముని సంహారం కూడా కుమారస్వామి చేశారు తన కుమార్తెకు అలాంటి వాడిని ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు వెళ్ళి కుమారస్వామిని వీడుకొని దేవసేననిచ్చి వివాహం చేసి నా స్థలాన్ని తిరుప్పరకుండ్రం అని పిలుస్తారు మంచి గుణములు కలగాలంటే కుమారస్వామి ఆరాధనము చేసి తీరవలనని శాస్త్రం చెప్తోంది సుబ్రహ్మణ్యానుగ్రహమును పొందాలి అగస్త్య మహర్షికి ద్రావిడ వ్యాకరణం సుబ్రహ్మణ్య స్వామి వారే నేర్పారు కాబట్టి అగస్త్యుడికి సుబ్రహ్మణ్యుడు గురువు సుబ్రహ్మణ్య స్వామివారు అవతారములను స్వీకరించారు ఇందులో ప్రధానమైన అవతారం జ్ఞాన సంబంధర్ ఒకటి తిరుజ్ఞాన సంబంధర్
జ్ఞాన సంబంధర్ గురించి వినినంత మాత్రం చేత పాపరాశి దగ్ధం అవుతుంది. ద్రవిడ దేశంలో సీర్గాల అనే ఊరు పరమ పావనమైన క్షేత్రం. అక్కడ తోనేపురేశ్వర దేవాలయం ఉంది. ఆ ఊరిలో శివపాద హృదయుడు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు భగవతి. వారికి పరమాత్మ అనుగ్రహము చేత ఒక పిల్లవాడు పుట్టాడు. ఆయన 3 సంవత్సరముల వయసు బాలుడయ్యాడు. ఒకనాడు సీర్గాలలో తండ్రి అయిన శివపాద హృదయుడు దేవాలయంలో స్నానం చేసి సంధ్యావందనము చేసుకుని వస్తానని చెప్పి బయలుదేరుతున్నాడు. నేను వస్తాను అని ఏడుపు మొదలుపెట్టాడు పిల్లవాడు. నాయన, నాతో నీవెందుకు, వద్దు అన్నాడు తండ్రి. పిల్లవాడు వినలేదు. అప్పుడు పిల్లవాడిని ఎత్తుకుని ఆయన దేవాలయమునకు వెళ్ళాడు. ఆ ఆలయంలో పిల్లవాడిని కూర్చోబెట్టి తటాకంలో స్నానం చేయడానికి వెళ్తూ మంటపంలో కూర్చోబెట్టి వెళ్ళాడు. పిల్లవాడికి తండ్రి కనపడలేదు. భయం వేసింది. అప్పుడు వాడు శిఖరం వంక పార్వతీ పరమేశ్వరుని చూసి అమ్మ నాన్న అని ఏడుస్తున్నాడు. వెంటనే శంకరుడు కదిలిపోయాడు. పార్వతి వైపు చూసి పిల్లవాడు ఏడుస్తున్నాడు పద అన్నాడు. అప్పుడు ఇద్దరూ కలిసి గబగబా పిల్లవాడి దగ్గరకు వచ్చారు. పిల్లవాడిని ఎత్తుకుని లాలించిన ఏడుపు ఆపలేదు. ఒక బంగారు పాత్రను తీసుకుని నీ స్తన్యమును ఆ పాత్రలోకి పట్టి పిల్లవాడికి త్రాగించు, వాడు ఏడుపు ఆపుతాడు అన్నాడు పరమశివుడు. అప్పుడు పార్వతీదేవి, నా పాలు తాగితే మీ జ్ఞానం వచ్చేస్తుంది, మహాజ్ఞాని అయిపోతాడు, పట్టమంటారా అని అడిగింది. పిల్లవాడు మనల్ని నమ్మి అమ్మ నాన్న అని ఏడ్చాడు, పాలు త్రాగించు అన్నాడు. అందుకే జ్ఞాన సంబంధాలు ఎక్కడికి వెళ్ళినా ఆయనకు నమ్మి ఏడ్చినవాడు అని పిలిచేవారు. మనము ఏడుస్తాము, కానీ ఆ ఏడుపులో భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉండదు. శంకరుడు అలా చెప్పిన పిదప పాలు పట్టి పిల్లవాడి చేత త్రాగించింది పార్వతీదేవి. పాలను త్రాగేసి మూతి తుడుచుకుంటున్నాడు. తండ్రి సరోవరం నుంచి మెట్లు ఎక్కుతున్నాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ అంతర్ధానం అయిపోయారు. ఆయన పిల్లవాని దగ్గరికి వచ్చి, నాయన ఎంత పని చేసావురా, ఎవరో ఇచ్చిన పాలు తాగేశావా అన్నాడు. అప్పుడు పిల్లవాడు పత్తికం మొదలుపెట్టాడు. పత్తికం అంటే దండకం లాంటిది. 3 ఏళ్ళ పిల్లవాడు. భక్తులందరూ గుమిగూడి పత్తికం విని ఆశ్చర్యపోయారు. తండ్రి పరమశించిపోయి భగవద్ దర్శనము చేసుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాడు. అసలు ఇందులో ఉన్న చమత్కారం రహస్యం ఏమిటంటే, ఆ అంశాల్లో పుట్టినటువంటి పిల్లవాడు లోకంలో శివభక్తిని ప్రచారం చేయడానికి వైదికమైన మార్గమును ఆ రోజులలో నలిపి వేస్తున్న వాళ్ళ దురాచారములను ఖండించడానికి పుట్టిన సుబ్రహ్మణ్యముడు. ఆనాడు పార్వతీదేవి స్తన్యం ఇచ్చే అదృష్టం తిన్నగా కలగలేదు. కృత్తికుల ద్వారా ఇవ్వవలసి వచ్చిందే అని అమ్మవారికి చిన్న బాధ ఉండిపోయింది. శంకరుడు గుర్తుపెట్టుకుని ఆ కోరిక ఇప్పుడు తీర్చాడు. అమ్మవారి పాలు జ్ఞాన సంబంధర్ పిల్లవాడుగా త్రాగేశాడు. అందుకని ఆయను తిరుజ్ఞాన సంబంధర్ అన్నారు. శివునికు మారు పేరే జ్ఞానము. అమ్మవారి క్షీరమును గ్రోలి అపారమైన జ్ఞానమును పొందినవాడు కనుక ఆయనకు తిరుజ్ఞాన సంబంధర్ పేరు. వల్లీ కళ్యాణం. ఒకనొక సమయంలో నారద మహర్షి కైలాస పర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకున్నటువంటి సుబ్రహ్మణ్యుని సన్నిధానమునకు వెళ్ళారు. లోకంలో తాను చూసిన విశేషములను చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నారదుడు వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చాడు. ఒక మహర్షి తేజస్సు వలన అయోనిజి అయి ఒక పిల్ల ఒకతే అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక బిల్లు నాయకునికి దొరికింది. ఆ పిల్లను తీసుకువచ్చి ఆయన పెంచుకుంటున్నాడు. ఆ పిల్ల పేరు వల్లి. ఆమె రాశీభూతమైన సౌందర్యము. అటువంటి వల్లి నీ భార్య కావాలి, అది నా కోరిక. ఆ పిల్ల చుట్టూ పాములు ఉంటాయి. ఇప్పుడు నువ్వు చూసి భయపడకూడదు సుమా. ఎవరు ఆ పిల్ల ఒంటిని పట్టినా పాములను చూస్తారా, వాళ్ళు ఆ పిల్ల సౌందర్యంను చూసి ఉండలేక పొంగిపోతారు అన్నాడు నారదుడు. ఆ మాటలను విని సుబ్రహ్మణ్యుడు బిల్లపురానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. నారదుడికి బిల్లరాజు ఎదురు వచ్చాడు. మంచి మంచి పువ్వులు తేనె పళ్ళు తీసుకువచ్చి నారదుడికి పెట్టాడు. నారదుడు బిల్లరాజుతో, నీకు ఒక శుభవార్త చెప్తాను, మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపాడు. ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయేవాడు లోకంలో యవ్వనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటుందో
ఎవరు జగదంబ అందాలు పోసుకున్నవాడు, ఎవరు పరమ సౌందర్య రాశి అయి శంకరుని తేజమును పొందినవాడు, ఎవడు గొప్ప వీరుడు, ఎవడు మహాజ్ఞానియో, ఎవడు దేవ సేనాధిపతియో, అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు, నీ అదృష్టమే అదృష్టమా అన్నాడు. బిల్లురాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు. కుమారస్వామి వనంలోనికి ప్రవేశించి వల్లీదేవి వంక చూసి, బహుశా బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యమనంతటిని ఒకచోట రాశీభూతం చేసి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది, ఈ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నాడు. లతాంగి నన్ను చేపట్టవా అని అడిగాడు. ఆవిడ ఈయన వంక చూసి, అబ్బో ఇతడు ఎంత అందగాడో అనుకుని నారదుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు. ఈ పిల్లవాడు అందగాడు కావచ్చు, కానీ నా మనస్సునందు పాప పంకిలమైన భావం కలుగరాదు. నేను సుబ్రహ్మణ్యుడికి చెందినదానను. పార్వతీ పరమేశ్వరుల కుమారుడై ఉంటే నా రొట్టె విరిగి నీతిలో పడినట్లే కదా అనుకుని ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఏదైనా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి. అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు, అందువల్ల నా మనసు ఆయనకు అర్పించబడింది అని చెప్పింది. ఆమె అలా చెప్పగానే మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ఒక్కసారి తన నిజరూపమును చూపించాడు. ఆ తల్లి పొంగిపోయింది. ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనసులో కుంది ఏడుస్తోంది, అయ్యో ఎక్కడి మహానుభావుడు, నేను ఒక్క మాట నోరు తెరిచి చెప్పలేదు అని. చిలికెత్తే ఎందుగమ్మా బెంగ పెట్టుకుంటావు, ఒక ఆకు మీద ఉత్తరం రాసి ఇవ్వు, నేను పట్టుకొని వెళ్ళి ఆయనకి ఇస్తాను అంది. అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్ప వాటికి యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నాడు. చిలికెత్తె వెళ్ళి పత్రం చూపించింది. ఆయన చదివి వల్లీదేవి దగ్గరకు వెళదా అన్నాడు. అప్పుడు చిలికెత్తె, అలా వద్దు, నేను పిల్లను తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళి వల్లీదేవిని తీసుకువచ్చింది. వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఈలోగా తెల్లారిపోయింది. పిల్ల కనబడలేదని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగా ఇద్దరూ కనబడ్డారు. బిల్ల నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు. సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉన్నాడు. వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణములు ప్రయోగించాడు. సుబ్రహ్మణ్యుడు పేలగా నవ్వుతూ వాటినన్నింటినీ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రమును ప్రయోగించాడు. అందరూ క్రిందపడి స్పృహ తప్పిపోయారు. అప్పుడు వల్లీదేవి తన వాళ్ళందరూ పడిపోయారని ఏడ్చింది. అప్పుడు స్వామివారు అనుగ్రహించేసరికి మరలా వారందరికీ స్పృహ వచ్చి లేచారు. వారు లేచి చూసేసరికి సోలం పట్టుకొని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు. ఆ బిల్లులందరూ నేల మీద పడి సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు. నారదుడు దేవసేనతో పార్వతీ పరమేశ్వరులతో అక్కడికి వచ్చాడు, నేనెంత భాగ్యవంతురాలను కదా అనుకుని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరించింది. అప్పుడు సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఏ అరమరికలు లేకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుత్తనయందు వెలసి ఉన్నారు. సుబ్రహ్మణ్యుని పూజిస్తే మన పాపములన్నీ దగ్ధమవుతాయి, వంశాభివృద్ధి జరుగుతుంది.